నైస్లాబాద్ తెలంగాణ ఐకేర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం రేకుర్తి కంటి ఆసుపత్రిలో 12 మందికి ఆపరేషన్లు సక్సెస్ పెద్దపల్లిలో మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ సమావేశం నూతన జిల్లా కమిటీని ప్రకటించిన రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంకూరి రమేష్ హనుమాన్ ఆలయంలో గోదాదేవి ఉత్సవాలు ఆర్యవైశ్య మార్వాడి మహిళల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు సుల్తానాబాద్లో 251వ రోజుకు చేరిన అన్నదానం చేయడం ఆనందంగా ఉందన్న దాతలు ఆపదలో ఉన్న మహిళలు 181 కు కాల్ చేయండి సఖి కేంద్రం అండగా ఉంటుందన్న అడ్మినిస్ట్రేటర్ స్వప్న చిన్న కల్వలలో బండి తిరుపతి అంజమ్మ మరియు ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో బండి శ్రావణ్ కుమార్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ मुख्य अतिथि का पाल्गोनी क्रीडाकारुलनु अभिनंदिंचिन सर्पंच एरुकोंडा रमेश गौड़